ఐక్యరాజ్య సమితికి సుప్రీంకోర్టు ఒక ఘాటు అయిన షాక్ ఇచ్చింది ప్రపంచ దేశాలకి తను అనుసంధానకర్తగా కాకుండా పెత్తందారి ధోరణి భారతదేశం లాంటి వాటిలో వ్యవహరిస్తుంది ఒక అమెరికాకో లేకపోతే కనుక యూరోపియన్ కో రోహింగ్యాలను తరలించమని చెప్పొచ్చు కదా అమాయకంగా ఉన్నారని చెప్పేసి చిన్న దేశాల మీదకి మాత్రం తోసేస్తుంటుంది బంగ్లాదేశ్లో రోహింగ్యాలకు ఆశ్రయం ఇవ్వండి లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఇవ్వండి ఇండియాలో ఆశ్రయం ఇవ్వండి అంటూ పెద్దన్న పాత్రలు పోషిస్తుంటుంది భారతదేశం రోహింగ్యాలని శరణార్థులుగా తీసుకోవడానికి నిరాకరించింది గతంలో ఇట్లాంటి ఒప్పందం మీద మేము సంతకం పెట్టలేదని తేల్చి చెప్పింది గుర్తు చేసింది ఎందుకంటే మన చుట్టూ చొరబాటుదారులతోనే చేస్తున్నాం అలాగా కొన్ని శరణార్థులతో అయితే మరింత దరిద్రం ఎక్కువ అవుతుంది కాబట్టి చేసింది అయితే దీని మీద ఐక్యరాజ్యసమితి సుప్రీంకోర్టుకి వెళ్ళింది అయితే సుప్రీంకోర్టు రెఫ్యూజి రెఫ్యూజెస్ టు హియర్ యునైటెడ్ నేషన్స్ స్పెషల్ రిపోర్టర్ ఆఫ్టర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆబ్జెక్ట్స్ ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే రెఫ్యూజ్ పర్మిషన్ టు యునైటెడ్ నేషన్స్ స్పెషల్ రిపోర్టర్ అని ఈ టెండా హెచ్యూమ్ టు అసిస్ట్ ద కోర్ట్ ఇన్ ద కేస్ కన్సర్నింగ్ డిపోర్టేషన్ ఆఫ్ రోహింగ్యా రెఫ్యూజీస్ ఇందులో చాలా క్లియర్గా తేల్చి చెప్పింది ఇందులో మీ పాత్రను మేము అనుమతించట్లేదు అని చెప్పేసి ఏ బెంచ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే డిక్లైన్ టు హియర్ సీనియర్ కౌన్సిల్ సియూ సింగ్ హూ వాజ్ అప్పీరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హెచ్ూమి We will not hear you. Government has reservations. We will hear you later. The C J said, "Please give me a moment said Singh. Your movement is over. There is serious objection. We will see when to hear you. The court replied. The court was referring the objection raised by senior counsel Harish Salve, who was appearing on behalf of the Union Territory of Jammu and Kashmir. Please don't go into this. United Nations is not subject to your jurisdiction of the municipal court. Our government has issues with UN special. Salve said in here, her plea Hum had stated that mass deportation of Rohingyas is uh, impermissible under international human rights law, and India must carry out due process obligations necessary for protection of each individual's human rights and evaluate the livelihood and the individual facing torture or other cruel, inhuman or uh, degrading treatment or deprivation of life in the receiving. స్టేట్ ఇఫ్ డిపోర్టెడ్ ఇది వాళ్ళ వైపు నుంచి చేసినటువంటి వాదన అక్కడ కష్టాలని పడుతూ ఉన్నారు అన్నప్పుడు దానికి ఐక్యరాజ్య సమితి ఏ అమెరికాకు పట్టుకుపోవచ్చు యూరోపియన్ యూనియన్ పట్టుకుపోవచ్చు అక్కడి నుంచి ప్రత్యేక విమానాలు తీసుకెళ్ళి తీసుకు అక్కడికి తీసుకెళ్ళి పెట్టచ్చు ఒక పక్కన ఇప్పటికే కొన్ని దేశాలు ఎలా సఫర్ అవుతుంది బంగ్లాదేశ్ ఎట్లా సఫర్ అవుతుందో చూశారు అందరూ కూడా పాకిస్తాన్ అందుకనినే వాళ్ళని ఎలా చేయలేదు ఆ ఊరి చివరిన కొంతమందిని వరకు అట్టి పెట్టేసింది ఆఫ్ఘనిస్తాను దగ్గరికి రానియట్లేదు భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్లోకి రహస్యంగా చొరబడేసి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళని ఇప్పుడు వెనక్కి పంపిస్తుంటే పంపించకుండా చూడాలన్నటువంటి తెలివితేటలను ఐక్యరాజ్య సమితి ప్రదర్శిస్తే సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం ఇప్పుడు అది కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా రద్దు తర్వాత భారతదేశంలో భాగంగావడం వల్ల ఆ ప్రభుత్వం కూడా గట్టిగా వాదన వినిపించిందని చెప్పొచ్చు ఇదివరకటి రోజుల్లో వాళ్ళని తీసుకొచ్చింది పాత వేర్పాటు వాద పార్టీలు అయితే దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీరియస్ ఎఫర్ట్ అయితే పెట్టింది అక్కడ